మై నేమ్ ఇస్ శ్రవణ్ అండి. యాక్చువల్ నేను ఈశాన్య ఇన్ఫ్రా కంపెనీలో జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. యాక్చువల్ మనం వచ్చేసి ఈశాన్య ఇన్ఫ్రా అనేది లాస్ట్ 11 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నాము. మనం ఇక్కడ సిటీలో కోంపల్లి ప్లస్ మన అమీన్పూర్ అండ్ మళ్ళీ మియాపూర్ ఏరియాలో మనం అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ చేసాము. అండ్ మళ్ళీ ఇక్కడ కోయంబత్తూర్లో కూడా మనకు బ్రాంచ్ ఉంది ఈశాన్య కన్స్ట్రక్షన్స్ అనే పేరుతో. దాంట్లో అక్కడ కూడా సేమ్ మళ్ళీ మనకు అపార్ట్మెంట్స్ ఉన్నాయి అండ్ విల్లాస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఎట్ ప్రజెంట్ మన ప్రాజెక్ట్ ఇది సిటీలో చూసుకుంటే హైదరాబాద్లో ప్లాటింగ్లో మనం ఒక లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఉన్నాము. సో ఫస్ట్ వచ్చేసి మనం మహేశ్వరం దగ్గర కంప్లీట్ చేసాము హెచ్ఎండిఏ ప్రాజెక్టు. దెన్ మళ్ళీ మన ఈ బెంగళూరు హైవేకి వచ్చేసి కొత్తూరు తర్వాత నందిగామ ఏరియాలో ఒకటి చేసాము. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మన యాచారం దగ్గర ఫామ్లైన్ ప్రాజెక్ట్ ఒకటి చేసాము. ఇప్పుడు 4th ప్రాజెక్ట్ వచ్చేసి మన షాద్నగర్లో డిటీసీపీ అప్రూవ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ 18 ఎకర్స్లో మనం కంప్లీట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. సో రెడీ టు రిజిస్ట్రేషన్ ఉంది, లోన్ ఫెసిలిటీ ఉంది అండ్ మళ్ళీ మనకి ఎక్కడో అవుట్స్కట్లో అని కాకుండా కంప్లీట్గా మనకు షాద్నగర్ టౌన్లో హౌజెస్ ఆనుకుని ఉందన్నమాట మన ప్రాజెక్ట్. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే అదొకటి హౌజెస్ పక్కన ఉండడం ఒకటి, మనకు వితిన్ 100 మీటర్స్ బిఫోర్ మనకు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది, ఒక టెంపుల్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ చాలా నియర్ బై ఉన్నాయి, ఆల్మోస్ట్ మీకు టౌన్లో కలిసినట్టే ఉంటుంది. అది మేజర్ అడ్వాంటేజ్. అండ్ ఇంకోటి ఏంటంటే మనం వచ్చేసి ఓన్లీ ఇప్పుడు ప్లాటింగ్ అనే కాకుండా అందులో హౌసింగ్ కూడా చేస్తున్నాం. సో ఏంటంటే కస్టమర్కి ఇంకా మన ప్రాజెక్ట్లో వాల్యూ యాడ్ చేస్తున్నాం. దాంతో ఏమవుతుంది ఇప్పుడు మనకు హౌస్ ఇప్పుడు జనరల్గా ఎంటీ వెంచర్స్ కంటే కొన్ని హౌసెస్ ఉన్నాయనుకోండి ఆటోమేటిక్గా అందులో ఇంకొంచెం అప్రిసియేషన్ అనేది బాగుంటుంది కస్టమర్కి. అది ఇద్దామనే ఉద్దేశంతో మనం హౌసింగ్ కూడా చేస్తున్నాం. అందులో కూడా ఏంటంటే 3 ఆప్షన్స్ పెట్టుకున్నాం మనం. లైక్ ఫస్ట్ వచ్చేసి మనం సింప్లెక్స్ హౌస్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది బట్ ఎలివేషన్ వచ్చేసి G+1 లాగా కనబడుతుంది మనకు. నెక్స్ట్ ఏంటంటే మనకు డూప్లెక్స్ విల్లా ఉంటుంది అండ్ G+1 ఇండిపెండెంట్ హౌసెస్ కూడా చేస్తున్నాం. సో కొంత రెంటల్ ఆప్షన్స్కి వెళ్ళాలనుకుంటే కూడా కన్స్ట్రక్షన్ చేసుకుని ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకు మేజర్గా అంటే మనం నియర్ బై మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది, అది అక్కడ టౌన్ ఆనుకుని ఉండడం ఒకటి. సో ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకునే ఫెసిలిటీ ఉంది మన దాంట్లో. సో రెంటల్ ఆప్షన్స్ కూడా బాగున్నాయి. ఇప్పుడు అట్ ప్రజెంట్ షాద్నగర్లో మనకు 15,000 నుంచి 25,000 వరకు 2 BHK రెంటల్స్ రన్నింగ్లో ఉన్నాయి. అంత మార్కెట్ ఉంది. యాక్చువల్గా సరౌండింగ్స్ నియర్ బై చూసుకుంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ మనకు NRSC ఉంది అండ్ ఇస్రో ఉంది అండ్ కొన్ని స్టేట్ గవర్నమెంట్ కంపెనీస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ప్రైవేట్ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. ఎస్పెషల్ దగ్గర మనకు నియర్ బై అంటే ఎలికట్టా స్పెషల్ ఎకనామిక్ జోన్ అని చెప్పేసి 500 ఎకర్స్లో ఉంది. అందులో ఇప్పుడు 41 ఎకర్స్లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వచ్చింది అండ్ మళ్ళీ ఒక వేరే కంపెనీస్ మన లోకల్ కంపెనీస్ ఒక 25 వరకు ఉన్నాయి ఆల్రెడీ. ఇంకా చాలా కంపెనీస్ కన్స్ట్రక్షన్లో కూడా ఉన్నాయి. అంటే కంటిన్యూస్గా మీకు ఎంప్లాయ్మెంట్ అనేది ఆల్రెడీ ఉంది లైవ్లో అండ్ ఇంకా చాలా వస్తుంది కూడా. మేజర్గా ఇప్పుడు ఒక ఏరియా డెవలప్ అవ్వడానికి రీజన్స్ అవే కదా. ఇప్పుడు ఏం కావాలి మనకు, ఎంప్లాయ్మెంట్ ఉండాలి నియర్ బై అండ్ నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చూసుకుంటారు. షాద్నగర్ టౌన్కి స్పెషాలిటీ ఏంటంటే మీకు 3 టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ అన్ని రకాలుగా ఉంది. లైక్ అంటే రోడ్స్ ఉన్నాయి, రోడ్వే ఉంది, మన కంప్లీట్ NH-44 అనేది కాశ్మీర్ టు కన్యాకుమారి ఇండియాలోనే లాంగెస్ట్ హైవే. సో మీకు 24 అవర్స్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది మన ఈ టౌన్కి అండ్ హైదరాబాద్కి కానీ చాలా నియర్ బై ఉన్న టౌన్ ఇది. వితిన్ 40 మినిట్స్లో మనం రీచ్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు ట్రైన్ ఫెసిలిటీ కూడా అట్ ప్రజెంట్ ప్యాసింజర్ ట్రైన్స్ ఉన్నాయి, ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన జడ్చర్ల, కర్నూలు ప్లస్ మనకు మహబూబ్ నగర్ అండ్ బెంగళూరు వెళ్ళే ప్రతి ట్రైన్ మనకు షాద్నగర్ టచ్ చేసుకుని వెళ్తుంది. అది సేమ్ మనకు అటు నుంచి ఆ సిటీస్ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలన్నా షాద్నగర్ స్టాప్ ఉంది మీకు. అదొక అడ్వాంటేజ్. అండ్ మేజర్ లింక్ కూడా ఎయిర్పోర్ట్ కూడా ఇటువైపే ఉంది. సో ఇదే హైవే కూడా మాది మేజర్ అడ్వాంటేజ్ మనకు. మన షాద్నగర్ టౌన్ నుండి వితిన్ హాఫ్ అన్ అవర్లో మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం, రీచ్ అవుతాం.